గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఇచ్చింది, రాబోయే డిసెంబర్ 9 లోపల ఈ పరీక్షల ఫలితాలన్నీ ఇచ్చి వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే పరీక్షలు వాయిదా ఏమంటారు? అన్ని పరీక్షలు 2022 నోటిఫికేషన్ ఇచ్చినవే, ఆ సన్నాసి పరీక్షలు పెట్టలేదు. ఈ రెండేళ్ళు పిల్లలు చదువుతూనే ఉన్నారు, కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ వాయిదా వేస్తే ఇవన్నీ కూడా కోచింగ్ సెంటర్లు వాళ్ళ కోచింగ్ సెంటర్లు నడపనికే. మా దగ్గర కూడా అక్కడి నుంచి ఇక్కడి నుంచి పైరవ్ చేస్తారు, సార్ మేము కోచింగ్ సెంటర్లు పెట్టుకున్నదే, ఇవి నడుస్తామని నువ్వు అన్ని పరీక్షలు పెట్టి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే మా దగ్గర ఎవరు చదువుకుంటాడు, మా వ్యాపారం మూత పడదా అని వస్తారు. ఇంత సిగ్గు తప్పిపోయారు. నిరుద్యోగ యువకుల బలహీనతను వ్యాపారంగా మార్చుకోవాలని కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు ఈ ఆర్టిఫిషియల్ ఉద్యమాలను ఇవాళ మన కళ్ళగట్టినట్టు చూపించాలనే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు కేసీఆర్ బలహీన పడతాడో, ఎప్పుడు కేసీఆర్ పతనమవుతాడో, విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళని సావగొట్టి వాళ్ళ శవాల మీద పార్టీని బతికించుకోవాలని ఈ సన్నాసోడు విద్యార్థుల శవాల కోసం ప్రయత్నం చేస్తున్నాడు.